మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెవెన్యూ ఆఫీస్ వీఆర్ఓ కార్యాలయంలో జీవో నెంబర్ 5859 జీవో అమలుకు సంబంధించిన ఆర్డీఓ జవహర్ నగర్ ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి 5859 జీవోల వల్ల లాభాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జవహర్ నగర్ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెబుతూ జీవో నెంబర్ 5859 పొందుపరిచిన విధంగానే రెగ్యులరైజేషన్ జరుగుతుందని, 2/6/2014 కన్నా ముందు ఇండ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి మాత్రమే అవకాశం అందిస్తుందని అన్నారు. 58 నుంచి 59 జీవోకు వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ 59 నుంచి 58కి వెళ్ళడానికి అవకాశం లేదన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 2014 కన్నా ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఎంతుందో అంతే ఉంటుందన్నారు. అంతేకాకుండా 59 జీవో అప్లై చేసుకున్న వారు ఒకేసారి మొదటి వాయిదాలనే డబ్బులు చెల్లించాలన్నారు, లేదంటే 3 వాయిదాల్లో కట్టొచ్చన్నారు. ఒకేసారి చెల్లించిన వారికి వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ ఉంటుందని అన్నారు. అయితే అందరికీ ఈ 58, 59 జీవో గురించి దాదాపు మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఒక 58,000 అప్లికేషన్ దాకా 38,000 అప్లికేషన్ దాకా ఎంక్వైరీ అనేది కంప్లీట్ అయిపోయింది. మన ముఖ్యంగా మన జవహర్ నగర్ అనేది మన జిల్లాలోనే చాలా క్రిటికల్గా, అంటే గతంలో అప్లై చేసినప్పటికీ కూడా ఎవరికి సుప్రీంకోర్టులో కేసు ఉండటం వల్ల అది రెగ్యులర్ కాలేదు. దాంతో మళ్ళీ సుప్రీంకోర్టులో మన గవర్నమెంట్ తరఫున కేసు అఫిడవిట్ ఫైల్ చేసి అదంతా జడ్జిమెంట్ వచ్చి మొత్తం కూడా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, మంత్రి గారు, కలెక్టర్ గారు అందరం కూడా దీన్ని ఏ విధంగానైనా ఈ చాలా సంవత్సరాల పాటు ఇక్కడ ఉండేది చాలా వరకు చాలా చిన్న చిన్న కుటుంబాలు, బీపీఎల్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా చిన్న చిన్న సో ఇక్కడ అందరి కృషి ఫలితంగా మనకి జవహర్ నగర్లో ఈ 58, 59 జీవోకి సంబంధించినటువంటి అప్లికేషన్లన్నీ కూడా ప్రాసెస్ చేయడం జరిగింది. అయితే ఇంకా అంటే గతంలోనే నేను వచ్చి మున్సిపల్ కౌన్సిల్లో అదేవిధంగా ప్రజలకు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 58 జీవోలో 125 గజాల్లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీగా మనము రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీ ఉంటుందో, ఇల్లు కట్టుకొని ఉంటారో వాళ్ళకి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మన గవర్నమెంట్ వాళ్ళకి రెగ్యులర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి పట్టా కూడా జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి ఇక పెద్ద చర్చ అనేది ఏం లేదు. చాలా మందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు, అంటే అనుమానాలు కాదు, క్లారిటీ లేకపోవటం అనేది ఉండొచ్చు. అయితే 125 యార్డ్స్ నుంచి దాదాపు 1,000 గజాల వరకు ఇక్కడ కలెక్టర్ లెవెల్లో, రండి కమిషనర్ గారు, 1,000 గజాలలోపు ఇక్కడ కలెక్టర్ ఎటువంటి స్ట్రక్చర్స్ ని రెగ్యులర్ చేసేటువంటి అధికారం ఉంటుంది. 1,000 గజాలు దాటినట్టయితే ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ని సిసిఎల్ఏకి పంపి సిసిఎల్ఏ కమిషనర్ ద్వారా అక్కడ రెగ్యులర్ ప్రాసెస్ అనే రెగ్యులేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. అయితే ఈ 1,000 గజాలలోపు అంటే 125 నుంచి 1,000 గజాలలోపు ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 250 వరకు ఉన్నటువంటి వాటిని మనం రెసిడెన్షియల్ గా, అంటే ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ లో ఒక ఇల్లు ఉందనుకుందాం, 150 గజాల్లో ఉన్నటువంటి దాంట్లో 50 గజాలే ఇల్లుంటే మిగతాది ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి, ఆ ఇల్లు వరకు పూర్తి స్థాయిలో 100% వాల్యుయేషన్ తీసుకుంటాం. కాదు సారీ, 25% తీసుకుంటాం. మిగతా ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో దానికి 100% తీసుకోవటం జరుగుతుంది. ఇట్లా ఇక 1,000 వరకు ఉన్నటువంటి ఇంకా పైన ఉన్నటువంటి ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇదే విధమైనటువంటి
ప్రాసెస్ లో వాల్యుయేషన్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి దాంట్లో ఏముంది అంటే 2014 లో ఉన్నటువంటి మార్కెట్ వాల్యూని బేస్ గా తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాట్లల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్ నోటీసులు జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటీసులు ఏదైతే జారీ చేయడం జరిగిందో దాంట్లో మూడు ఇన్స్టాల్మెంట్లు మూడే కదమ్మా మూడు ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ చేయడానికి మీకు అవకాశం ఇవ్వడం జరిగింది అయితే జవహర్ నగర్ లో చాలా వరకు పెద్ద ఎత్తున ఈ 500 గజాలు 1000 గజాలు ఉండే చాలా తక్కువ 1% కూడా ఉండవు నాకు తెలిసి 1% కూడా అలాంటి పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నటువంటి దాఖలాలు అయితే నేను కూడా చూసినా కాబట్టి ఎవరికి లేదు మాక్సిమం ఉంటే 150 నుంచి 250 లోపు మాత్రమే ఇక్కడ మనకి స్ట్రక్చర్స్ అనేది ఎవరికైతే ఈ ముందు ఫస్ట్ ఫేజ్ లో ఈ 59 జీవో ని తీసుకోవడం జరిగింది సెకండ్ ఫేజ్ లో ఈ 58 ఆల్్రెడీ అవి కూడా జనరేట్ అయితే 58 జీవో లో కూడా అవి జనరేట్ ఎక్స్టెండ్ ఏదైతే ఉందో దాని పరిగణలో తీసుకొని ఎంక్వైరీ ప్రాసెస్ మొత్తం అయ్యి దాదాపు 2600 కుటుంబాలకి ఈ ప్రయోజనం అనేది చేకూరడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంత వీలైతే అంత తొందరగా ఈ ప్రాసెస్ ని గాని కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక మీరు ఫ్రీ బర్డ్ వన్స్ ఈ 59 కింద మీకు రెగ్యులేషన్ అయినట్లయితే భవిష్యత్తులో ఇక మీ కుటుంబ అవసరాల కోసం గాని ఇంకా ఏదైనా గాని వన్స్ రిజిస్ట్రేషన్ అయితే మీకు అప్పుడు మీ ఏ విధంగానైనా దాన్ని అమ్ముకునే ఎలిజిబుల్ రైట్స్ కూడా మీకు సంక్రమిస్తాయి అదే 58 జీవో కింద ఉన్నటువంటి వాటికి మాత్రం అమ్ముకోవడానికి వీల్లేదు 58 జీవో కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇచ్చేటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవడానికి వీల్లేదు ఒకవేళ అమ్ముకున్నట్టయితే మళ్ళా పిఓటి కింద మేము మీకు ఆ పట్ట క్యాన్సిల్ చేసి మళ్ళా గవర్నమెంట్ వెనక్కి తీసుకునేటువంటి అధికారం అనేది ఉంటుంది అదే 59 జీవో కింద అయితే మీరు డబుల్ కట్టి దాన్ని గవర్నమెంట్ దాన్ని ఒక రకంగా కొనుక్కున్నట్టే లెక్క కాకపోతే బయట 10,000 గజం ఉన్నట్టయితే ఈడు ఉన్నటువంటిది ఒక మార్కెట్ వాల్యూ 2,000 3,000 ఎంత ఉంటుందో ఈ ప్రెసెంట్ బయట 10,000 15,000 20,000 గజం ఉన్న దగ్గర మీరు ఇప్పుడు పే చేసేటువంటిది ఎంత ఉందో 4,200 మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక ఈ 4,200 తక్కువ అంటే తక్కువ కాస్ట్ మీరు పర్చేజ్ చేసినప్పటికీ కూడా మీ భవిష్యత్ అవసరాల రీత్యా తర్వాత మీరు అమ్ముకోవడానికి కానీ డెవలప్మెంట్ ఇచ్చుకోవడానికి కానీ ఇంకా ఏ రకంగా కానీ మీకు అవకాశం ఉంటుంది అదే 58 జీవోల మాత్రం వాళ్ళకి పట్టా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మడానికి వీల్లేదు ఒకవేళ అమ్మినట్టయితే మళ్ళా తిరిగి గవర్నమెంట్ బ్యాక్ తీసుకునేటువంటి అధికారం ఎప్పటికీ కూడా ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటి 58 59 జీవోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీని మీద మీకు ఉన్నటువంటి ఎలాంటి సందేహాలైనా అడగొచ్చు ప్రాపర్ గా మాకు ఉన్న అవగాహన మేరకు మేము దాన్ని క్లారిఫై చేస్తాం ఒకవేళ మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేనట్టయితే ఉన్నతాధికారులకు కూడా కనుక్కొని మీకు దాన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్కరు ఎవరైనా ఒక్కొక్కరు మాట్లాడండి మాట్లాడితే దాన్ని నోట్ చేసుకొని మీకు ఉన్నటువంటి వచ్చి మున్సిపల్ మినిస్టర్ వచ్చి మీకు జవహర్ నగర్ అనేది కొంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారి ద్వారా మీకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది ఏది 58 సంబంధించి అదే 59 అయితే ఇప్పుడు ఎవరికి కూడా దీనికి ఏ విధమైనటువంటి పెద్దగా రిలేషన్ అనేది లేదు కేవలం మీకు అదే విధంగా ఇక్కడ తహసీల్దార్ ఎవరైతే ఉంటో కన్విన్స్ డీడ్ జనరేట్ చేసేటువంటి వాళ్ళు అంటే రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు వీళ్ళకి మధ్య 59 జీవోకి సంబంధించి సంబంధం ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని అంటే జవహర్ నగర్ ప్రజలు నిజంగా చాలా చాలా మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఈ రెగ్యులేషన్ ప్రాసెస్ అనేది గతంలో అయింది కానీ ఇక్కడ మాత్రం అవకాశం రాలేదు
కానీ ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీకు ఏదైతే ఇప్పుడు కన్విన్స్ డీడ్ జనరేట్ చేయడానికి డిమాండ్ నోటీసులు మీకు జారీ చేయడం జరిగిందో దాదాపు అందరికి వచ్చినాయి ఇక్కడ అందరికి నోటీసులు వచ్చినాయా ఓకే కొన్ని అంటే ఫస్ట్ ఫేజ్ లో 59 కింద అప్లై చేసినప్పటికీ కూడా కొంత ఆంబిగ్యూటీ ఉన్నటువంటి అంటే సందిగ్ధత ఉన్నటువంటి వాటికి కొంతమందికి రాలేదు దాదాపు 2500 ఇప్పుడు మీకు ఎంత వచ్చింది 2000 2600 మందికి ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు మీకు ఈ నోటీసులు అనేది జనరేట్ కావడం జరిగింది